ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మరి నాలుగు పళ్ళ విభాగం ఒంగోలు జాతి గీతలతో మరి నూతనంగా ఈ యొక్క ఒంగోలు జాతి బండలావుడు ఫీల్డ్లోకి వచ్చినటువంటి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు మరి తిరుపతి నగర్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ యొక్క ఫీల్డ్లోకి రావడానికి గల కారణాలు, మరి వాళ్ళు ఎక్కడెక్కడ పోటీలోకి వెళ్ళారు మరి అనేది కూడా పూర్తి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనా, మీ పేరు చెప్పు ఒకసారి. కావాలి తిరుపతి అన్న గారు. మరి ఈ యొక్క ఫీల్డ్లోకి రావాలని మీరు ఎట్లా అనుకున్నారు? ఇప్పుడే కొత్తగా ఫస్ట్ నుంచి నేను వస్తుంటా. అంటే ఆల్రెడీ ఇంతకుముందే బండలావుడు ఎద్దులు ఉన్నాయా? ఉన్నాయి. ఏ విభాగానికి ఉన్నాయి మీకు? నాకు కాల పనులలో ఉండేది అంటే ధర్మాన చందన కమ్యూనిటీ జత ఒక జత, ఇంకొకటి ఏమో అక్కడ ఏది ఎడ్లపాడలో దాన్ని తీసుకెళ్ళింది. వీళ్ళే డ్రైవర్లే అమ్మించు సవరణ వాళ్ళు. మరి ఆ జతను మీరు అమ్మే ఎన్ని రోజులు అవుతుంది? అవి పోయినాక నీకు తెచ్చిన. అవి అమ్మిన మామూలుగా 13.5 లక్షలకు అమ్మిండు. అవి అమ్మిన ఎన్ని రోజులకు తీసుకున్నారు అనేవి? అవి అమ్మిన ఒక 2-3 నెలలకు. 2-3 నెలలకు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఆయనకు అమ్మిన దానికన్నా కూడా ముందు ఏమన్నా ఉన్నాయా? అవేనా ఫస్ట్? అంతకుముందు కూడా అంటే మీరు ఈ ఫీల్డ్లో ఎన్నేళ్ళు అవుతుంది దాదాపు అనుభవం? 10 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది. అంటే మీ నాన్నగారు నుంచి అట్లా ఏమన్నా? నీ నుంచే? ఓకే. అయితే దాదాపు ఇదేనో జత మీకు ఈ ఫీల్డ్లో? ఈ మీ 10 ఏళ్ళ అనుభవంలో ఇది 6వ జత. ఓకే. మరి ఇవి ఎంత పెట్టి తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? 2.5 లక్షలు. ఎక్కడ తీసుకున్నారన్న? మార్కెట్ ఉజ్జర్లలో తీసుకొచ్చింది, ప్యాపిలి మండలం కదా. ఓకే, 2.5 లక్షలకు. మరి ఇంకొక గీతనా? దాన్ని మా ఊరు దగ్గర సింగంపేట ఆత్మకూరు దగ్గరలో సింగంపేట 2 లక్షలకు. అదే అంటే అది వ్యవసాయం నుంచి తీసుకున్నారా? వ్యవసాయం నుంచి తీసుకున్నారు. ఏమన్నా బేటాలు అనుభవం ఏమీ లేదు, డైరెక్ట్ వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నదాన్ని తీసుకొచ్చిండ్రు. ఓకేనా. మరి ఈ నాలుగు పళ్ళ విభాగంలో ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు, ఎన్ని పోటీలకు వెళ్ళారు మీరు? రాంపురం వెళ్ళారు. రాంపురం వెళ్ళాను ఫస్ట్. రాంపురంలో ఏమైనా ప్లేస్ ఉందన్నా? లేదన్నా. జతలు అక్కడ చాలా కలిసినాయి. ఓకే, అంటే ఫీల్డ్లో కొత్త కదా, అది వ్యవసాయం నుంచి వచ్చింది కదా. ఇది ఏమైనా అనుభవం ఉన్నదా దీనికి? ఆల్రెడీ బేటలు వేసినారు. ఓకే, ఇది 2వ పన్యానికి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా. మరి మీరు ఈ యొక్క ఫీల్డ్లో మరి 10 ఏళ్ళ అనుభవంతో మరి ఇప్పుడు 6వ జతతో ఇప్పుడైతే మళ్ళీ కొనసాగుతున్నారు. మరి ఇక్కడ ఈరోజు 2వ పన్యానికి అయితే వచ్చారు కదా, మరి ఇక్కడ కూడా మరి ఏ బహుమతిని సాధిస్తా చూద్దామన్నా ముందు. ఓకేనా, మరి అలా ఫీ థ్యాంక్ యూ అన్న. మరి దీనికి రథ సారథి వచ్చేసి ఎవరైనా? సవారి గారు ఎర్రమల్లకల్. అంటే మీకు ఫస్ట్ నుంచి ఉన్న డ్రైవర్స్ కూడా వీళ్ళేనా? ఫస్ట్ నుంచి వీళ్ళే తర్వాత సెకండ్ సారి ఎర్రమల్లకల్ ఉన్నాడు. తర్వాత వాళ్ళ తర్వాత ఈయన కంటిన్యూగా మొలతకాలు అయితే కంటిన్యూగా ఉన్నాడు. వీళ్ళు మొలతకాళ్ళు సవారి కృష్ణ వాళ్ళు కంటిన్యూగానే ఉన్నారు. వీరే రథ సారథ్యంలోనే మీరు 10 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నారు, మంచి మంచి ప్లేసులు సాధించింది కాబట్టి వాళ్ళు కంటిన్యూ ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. మరి ఇంకా ఓకే, మరి థ్యాంక్ యూ. మరి ఈరోజు ఏ బహుమతి వస్తాయో చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. మరి అలా థ్యాంక్ యూ.